नमस्ते नीनु मी जर्नलिस्ट नमता मोत्तानिकी केसीआर टिकेट सिट्टिंगिलकु कट चेयबोतुन्नाडा ई नेपथ्यंलो कट्टप्पलुगा सొంత पार्टी नेतले मारबोतुन्नारा अंटे जरुगुतुन्न परिणामाल नेपथ्यंलो वार्तापत्रिकलो वच्चिन व्यासाल नेपथ्यंलो अवन्नी वास्तवं अंटू कूडा वार्तलैते हलचल चेस्तुन्नायि असलु टिकेट राकुंटे एं चेद्दां ए विधंगा मारदां ఏ విధంగా సొంత పార్టీలోనే ఉండి కట్టప్పలుగా మారదామా పక్క పార్టీలలో సీట్ల కోసం ప్రయత్నాలు చేద్దామా లేదు అంటే పార్టీ అధినాయకత్వంతో మాట్లాడి ఏదో ఒక విధంగా టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దామా ఇప్పుడు నాయకులున్న పరిస్థితి ఈ విధంగా ఉందట దీనికి సంబంధించి నేను కొన్ని చౌతాలు చూడండి టికెట్ రాకుంటే ఏం చేద్దాం అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు మొదలైందని స్వతంత్రంగా పోటీయా లేకుంటే మరో పార్టీలు టికెట్ కోసం ప్రయత్నాలు చేయాలా అంటూ ఇప్పటి నుంచే దాని కోసం కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇతర పార్టీలతో లోపాయకారి ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్టు ఉంది సొంత క్యాడర్ చేజారకుండా ఉండేందుకు మరో పక్కన కేసీఆర్ కూడా ప్లాన్ చేస్తున్నారట దీనికి సంబంధించి పత్రికలు ఏమొచ్చింది అనేది చూస్తే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలుమార్లు ప్రకటించిన తాజాగా పనితీరు బాగోలేని వారిని తప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారు దీంతో పలువురు ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది ఒకవేళ టికెట్ రాకపోతే ఏం చేద్దామని ఆలోచనలో పడ్డారట స్వతంత్రంగా పోటీ చేయడమా లేకుంటే మరో పార్టీలోకి వెళ్ళడమా అనే విషయాలు సైతం పరిశీలిస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రధాన పార్టీలతో ఇప్పటికే టచ్ లో ఉన్నట్టుగా సమాచారం విశ్వసనీయ సమాచారం ఉందట సొంత క్యాడర్ కూడా చేయజారకుండా ప్రణాళికలు వేసుకోలే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారట ఒకవేళ కేసీఆర్ మొండి చెయ్యి చూపిస్తే పార్టీని వీడేందుకు కొంతమంది నేతలు సన్నద్ధం అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది మరోపక్క పార్టీలో ఉన్న క్యాడర్ని కాపాడుకునేందుకు కేసీఆర్ కూడా అనేక ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది అయితే గతంలో చాలాసార్లు సభావేదికల మీద కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని చెప్పినప్పటికీ మనం కొన్ని కొన్ని నియోజకవర్గాలను చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్లేస్ లో ఇప్పటికీ కొత్త వాళ్ళు టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడం చూసాం ఉదాహరణకు మెదక్ని తీసుకుంటే పద్మాదేవేందర్ గౌడ్ ప్లేస్ లో మైనంపల్లి రోహిత్ ప్రయత్నాలను మొదలుపెట్టడము అలాగే అక్కడ ఏమంటారు స్వచ్ఛత కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలు స్కూల్స్ బాగు చేయించడం ఇల్లు లేని వాళ్ళకి కట్టించడము మైనంపల్లి ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం చూసాము ఒక్క మెదకనే కాదు ఇలా చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ నాయకులకు పోటీగా ఎమ్మెల్యే టికెట్ ని ఆశించిన వాళ్ళు కూడా ఆయా నియోజకవర్గాల్లో తమ సత్తాను చూపేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇదే నేపథ్యంలో మొన్న ఆత్మీయ సమ్మేళనం సమయంలో కూడా ఎవరైతే దళిత బంధు విషయంలో కొంతమంది క్యాడర్ కి సంబంధించి లంచాలు తీసుకున్నట్టుగా తెలిసింది ఆ విషయం నా దాకా వచ్చింది 25 మంది హిట్ లిస్ట్ లో ఉన్నారు మీరు ఇలాగే కొనసాగితే మీకు టికెట్ రాదు అంటూ కేసీఆర్ చెప్పడం గతంలో ఎర్రబల్లి కూడా దీనికి సంబంధించి ఒక 40 మంది మార్చాల్సిన అవసరం ఉంటుంది 30 నుంచి 40 మందిని మారిస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అంటే ఎక్కువ సీట్లు కొట్టడానికి ఆస్కారం ఉంటుంది అంటూ ఎర్రబల్లి మాట్లాడటం ఈ నేపథ్యంలో చాలా మంది నేతలలో గుబుళ్ళు మొదలయ్యాయంట ఖచ్చితంగా కూడా సిట్టింగులకు టికెట్లు ఇస్తామని పై పైకి చెబుతున్నప్పటికీ కూడా కేసీఆర్ మనసులో కొన్ని చోట్ల చేంజెస్ చేయాలనే ఆలోచనలో పడ్డారు వాళ్ళతో తనకున్న సత్సంబంధాల నేపథ్యంలో వాళ్ళు ఎవరు అనేది కూడా ఎమ్మెల్యేలకు అర్థమైనట్టుగా తాము సీట్ దక్కించుకోవడానికి ఏం చేయాలనే ఆలోచనలో పడ్డట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఏదో ఒకటి చేసి తాయిలాల రూపంలోనో లేకపోతే ఎన్నికల ఫండ్ రూపంలోనో లేకపోతే నియోజకవర్గంలో కాస్తో కూస్తో అభివృద్ధి చేసో మళ్ళీ కేసీఆర్ దృష్టిలో మంచి పేరు సంపాదించుకోవాలని చూస్తున్నా కూడా అది సాధ్యం కాకుంటే ఏ పార్టీలోకి తాము వెళ్ళడం బెటరు ఏ పార్టీలోకి వెళ్ళడం ద్వారా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది అంటూ ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారట ఇక కొంతమంది అయితే ఏకంగా కట్టప్పలుగా మారడానికి ఉన్న పార్టీలోనే ఉండి తమకు అపోజిషన్ లో నిలబెట్టిన అభ్యర్థిని ఓడించడానికి వీళ్ళే నడుం బిగించడానికి కూడా సిద్ధమైపోయారట టికెట్ రాకపోతే ఏం చేయాలి పార్టీలో ఉండి తనను కాదని టికెట్ ఇచ్చిన నేతను ఓడించేందుకు సైతం ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నారట ఆ నేతను ఓడిస్తే సిట్టింగ్ అయినా తనకు ఇవ్వకపోవడంతోనే ఇలాంటి ఫలితాలు వచ్చాయనే సంకేతాలు పార్టీ అధిష్టానానికి ఇచ్చేందుకు సైతం పలువురు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇక పార్టీకి నియోజకవర్గంలో తానే కీలకమని చెప్పని చెప్పేందుకు ఎమ్మెల్యేలు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దీనికి ఉదాహరణ మనం తీసుకోవచ్చు కర్ణాటక కర్ణాటకలో బీజేపీ ఎప్పుడైతే సిట్టింగులను మార్చిందో వాళ్ళు అక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలో చేరడమే కాదు కొంతమంది దగ్గరుండి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అక్కడ పోటీ చేసిన అభ్యర్థులను ఓడించారు అంటూ కూడా చూశాము ఇలా కర్ణాటక ఫలితాలను చూసినట్టయితే కేసీఆర్ అలాంటి అడుగులు వేస్తాడా అంటే కొంత ఆలోచించి వేసే ప్రయత్నం ఉన్నప్పటికీ కర్ణాటక ఫలితాలలాగే తెలంగాణలో ఉంటాయని ఊహించాల్సిన అవసరం లేకపోయినా
రాజకీయ నాయకుడు యాజ్ యూజువల్లీ రాజకీయ నాయకుడు, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలన్నీ వ్యాపారాలుగా మారిపోయాయి. ఎంత సొమ్ము మనం పెట్టామో ఆ సొమ్ముకు 5 ఏళ్లలో వడ్డీతో కలిపి మనం ఎంత సంపాదించుకోవాలి, ఇదే ప్రాతిపదికన నడుస్తోంది. కాబట్టి వెన్నుపోటు పడవడానికైనా సరే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వెనుకడుగు వేయకపోరు అనే వాదనలు కూడా వస్తున్నాయి. అయితే పార్టీకి నియోజకవర్గాల్లో తామే కీలకమని చెప్పేందుకు ఎమ్మెల్యేలు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి ముందస్తుగానే లోపాయకారి ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారట. ఒకవేళ మా దగ్గర టికెట్ రాలేదనుకో, ఇగో జనంలో మమేకమై తిరుగుతాం, జనంలో మా పేరు నిలబడేలాగా చేసుకుంటాం. ఎట్లాగో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిపోయింది, బీఆర్ఎస్ పేరు కంటే కూడా నా పేరును జనం బాగా గుర్తుపట్టేలాగా చేస్తాం. కేసీఆర్ ముఖం కాకుండా నా ముఖం చూసి ఓట్లేసేలాగా. ఇక మా ఓడేమన్నా చూసి సిట్టింగ్ని కాదనే ఇక అటు ఇటు ఇచ్చింది అనుకో, నేను ఈ పార్టీలోకి వచ్చేస్తా, నాకు మాత్రం సీట్ ఇవ్వాలి అని ఇట్లా ముందు ముందే మాట్లాడి పెట్టుకుంటారట. అబ్బా, ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారట. అయితే అధినేత పార్టీ టికెట్ని చివరి నిమిషంలో ఇవ్వకుంటే క్యాడర్ అంతా తన వెంటే ఉండేలా సిట్టింగులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యత అనుచరులకే ఇస్తున్నారు, వారి తర్వాతనే ఇతరులకు కేటాయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే కదా చాలా తెలివిగా కేసీఆర్ అధికారులు చేయాల్సిన పనిని తీసుకెళ్లి ఎమ్మెల్యేలకు అప్పచెప్పడం వెనక ఉన్న ఆంతర్యమే ఇది. ఏంటి అని అంటే, ఖచ్చితంగా కూడా దళిత బంధు కావాలా ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, ఇళ్ల స్థలం మీద ఇల్లు కట్టుకోవాలా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, సంక్షేమ పథకాలు కావాలా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి అని ఎందుకు అంటున్నారు అంటే, అందులో మనోడెవడు మందోడెవడు అనేది తెలుసుకొని మనోడికి సాయం చేయడం వల్ల క్యాడర్ మొత్తం మన దగ్గరే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో చివరికి చేజారకుండా ఉంటుంది అనేది ప్రణాళిక అని చెప్తుంటే, అదే ప్రణాళికను ఇప్పుడు ఎమ్మెల్యేలు తమకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నమాట. అంటే ఏవైనా పథకాలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, ఏవైనా ప్రభుత్వం నుంచి వస్తున్న వాటికి సంబంధించి కానీ ముందు తన క్యాడర్కి ఇవ్వడం వల్ల ఆ క్యాడర్ ఎమ్మెల్యే ఎక్కడుంటే అక్కడ, అంటే పార్టీ మారి ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్ళిపోతే తన వెంట క్యాడర్ మొత్తం కూడా వచ్చేలాగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడట. ఏది ఏమైనప్పటికీ సిట్టింగ్లు మాత్రం రాబోయే ఎన్నికలకు పక్కా ప్లాన్ చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇక సిట్టింగులకు టిక్కెట్, శాసనసభ్యులపై పెరిగిన వ్యతిరేకత, కొత్త వారికి టికెట్లు ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సిట్టింగుల జాబితా సర్వే వివరాలు రహస్యంగా ఉంచారట, ప్రతిపక్ష పార్టీలో చేరకుండా చూసేందుకు కూడా ప్రాధాన్యతనిస్తున్నారట. ప్రభుత్వం పైన వ్యతిరేకతతో అధినేత అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గాలలో 1కి 10 సార్లు సర్వేలు నిర్వహిస్తున్నారట, ఎప్పటికప్పుడు మార్పులపై సమాచారణ సేకరణ చేస్తున్నారట. ఇంకొక 7 నెలలు తెలంగాణలో సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసారి ఈ ఎన్నికలు అనేవి చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒక పక్క నుంచి లిక్కర్ స్కామ్తో పాటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, ఫినిక్స్ కంపెనీ, ఆ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి కల్వకుంట్ల కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటూ కొంత ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంది అని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టడంతో పాటు దేశకీ నేతగా ఎదగాలి అనుకుంటున్న కేసీఆర్ సొంత రాష్ట్రంలోనే అధికారాన్ని కోల్పోతే మాత్రం అది తన రాజకీయ భవితవ్యానికే చెక్ పడినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో, ఈసారి ఎన్నికల విషయంలో చాలా సిస్టమేటిక్గా చాలా ఖచ్చితంగా రూపాయి పెట్టే దగ్గర 10 రూపాయలు పెట్టిన పర్లేదు, బరాబర్ మళ్ళా బీఆర్ఎస్ రావడానికి పక్కా ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారట. ఇక ఒక పక్క నుంచి కేసీఆర్ ఒక్కొక్క మెట్టు ఎక్కి మూడోసారి సీఎం పదవిని చేపట్టాలని చూస్తుంటే సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి అనేది బహిర్గతం అవుతుందట. గ్రాఫ్ సరిగ్గా లేకపోతే టికెట్టు లేదని వార్నింగ్ కూడా ఇస్తున్నారట. అధినేత హెచ్చరికలతో ఎమ్మెల్యేలు అప్రమత్తం అవుతున్నారట, సొంత సర్వేలు చేయించుకుంటున్నారట. సిట్టింగ్లో అసలు మా గురించి జనం ఏమనుకుంటారు, మా మేము జనాల్లోకి వెళ్తే అసలు మమ్మల్ని దేక్తారా, ఒకవేళ జనాల్లోకి పోతే దా పథకం ఇవ్వలేదు ఈ పథకం ఇవ్వలేదని ఏమైనా క్వశ్చన్ చేస్తారా, క్వశ్చన్ చేస్తే ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి, అసలు నా ఎమ్మెల్యే ముఖము అనేది మా నియోజకవర్గంలో జనాలకు తెలుసా, అసలు జనాలు నా గురించి ఏమనుకుంటారు, 5 ఏళ్లలో 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఇప్పుడు ఎమ్మెల్యే గుర్తొచ్చింది నా గురించి జనాలు ఏమనుకుంటారు అని. ఇదేదో ఎన్నికల్లో గెలిచిన మొదటి రోజు నుంచి కనీసం రోజుకు 1 గంట ప్రజల కోసం కేటాయించిన ఈ చివరి 6 నెలల్లో ఇంత టెన్షన్ పట్టడంతో పాటు అసలు సీట్ వస్తుందా రాదా, కట్టప్పలుగా మారాలా, ఏ పార్టీకి పోవాలా, ఎంత ఎన్నికల కోసం డబ్బు సిద్ధం చేసుకోవాలా అనే ఆలోచనలు వచ్చే అవకాశమే ఉండేది కాదు అంటున్నారు. చూడాలి మరి కట్టప్పలుగా మారడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది సిట్టింగులను కట్ చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇక కొత్త నీరు వస్తే పాత నీరు పోవాల్సిందేనా, మరి పోయిన పాత నీరు ఎక్కడ చేరుతుంది, ఆ చేరిన నీరు ఆ పార్టీకి ఎంతవరకు లాభం ఇస్తుంది అనేది. అవును, మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే బాగానే పనిచేస్తున్నాడా, మళ్ళీ టికెట్ చేయొచ్చా లేదా కింద కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవ్వుతో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.